గట్కేసర్ మండలంలో సాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ వినయ్ బాబును గెలుపించాలని కోరిన సత్యనారాయణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ బాబు గెలుపు కోసం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం వ్యవస్థాపకులు ఉప్పు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు కళాశాలలోని జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ అధ్యాపక సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు వైస్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ రెసిడెన్షియల్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం రెండవ శనివారం సెలవులు అమలు చేయాలన్నారు హెల్త్ కార్డు వార్డెన్లు ల్యాబ్ అసిస్టెంట్లు నియామకం తదితర సమస్యలకు పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ జిఎస్ సాధన ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హైయర్ ఎడ్యుకేషన్ యొక్క స్థితిగతులన్నీ మీరు బాగా తెలిసి ఉంటే ఆయన తరపున మన సత్యం గారు వచ్చారు వారు మన భువనగిరి స్కూల్లో కొన్నాళ్ళు పనిచేశారు మన స్టాఫ్ మెంబర్స్ పేరు కూడా చాలామంది పేర్లు చెప్పారు వాళ్ళకు మన సొసైటీ మీద బాగా అవగాహన ఉంది మీరు వస్తే వినయ్ బాబు గారు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వారికి కూడా మీరు ఇవన్నీ చెప్తారని ట్యూటర్స్ అనేది ఇప్పటి నుంచి కాదు సార్ సొసైటీ పుట్టినప్పటి నుంచి కూడా మా దగ్గర ట్యూటర్స్ లేరు అది కావాలని నేను ఎన్నోసార్లు డిమాండ్ కూడా చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకల్లా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మొరపెట్టుకోవడం జరుగుతుంది కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ ముఖం చూపెట్టరు నేను వచ్చిన వాళ్ళకల్లా ఇదే చెప్తున్నాను సో ఎవరు గెలిచినా వచ్చిన వాళ్ళ దాంట్లోనే గెలుస్తారు ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళ దగ్గర గెలుస్తారు ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి ఆ గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇట్లాంటి మీటింగ్ పెట్టాలని వచ్చిన వాళ్ళకల్లా చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను మర్చిపోకుండా గెలిస్తే వచ్చి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టండి అప్పుడు ఇంకా ఉన్నటువంటి సమస్యలను చెప్పుకుంటే మనకు అనుకున్న ఫలితాలు వస్తాయన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఆశిస్తూ సత్యంగా మాట్లాడాల్సిందే మన గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మేము ఒకరోజు ఉన్నాక మధ్యాహ్నం వెళ్ళిపోతాం కదండి అదికి కంటిన్యూషన్ కావాలంటే వార్డెన్స్ ఉంటే బాగుంటుంది ఇంకోటి స్పెషల్ ట్యూటర్స్ పెట్టి ఆల్రెడీ మేము 9 to 5 టీచ్ చేస్తూ ఉంటాం కదా మేము కాబట్టి ట్యూటర్స్ ఉండి ఈవినింగ్ స్టడీ అవర్స్ చూసుకుంటే బాగుంటుంది ట్యూటర్స్ లేదు మేమే నైట్ డ్యూటీ చేసుకుంటా స్టడీ అవర్స్ మేమే కండక్ట్ చేస్తూ ఉంటాం అధ్యాపక సిబ్బందికి మా సహచర జన్మ స్మృతిలో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం లేదు ప్రొఫెసర్ వినయబాబు గారి గురించి ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు వారికి గతంలో వినయబాబు ప్రిన్సిపల్ స్టేట్ టీచర్స్ అవార్డీ ఈయన డాక్టర్ పిహెచ్డి కూడా కొద్దిలో వైస్ ఛాన్సలర్ మిస్ అయ్యారు తన జీవితం మొత్తం కూడా అధ్యాపక సిబ్బందికి ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పాటుపడారు నిజాధిపరుడు నిరాడంబరుడు సో మీరు కొంచెం ఈ ఇష్యూస్ మీరు ఎలక్ట్ అయినాక ఇలాంటి ఇష్యూస్ మమ్మల్ని కూడా ఒక మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేసి తీసుకుంటారు దే డోంట్ థింక్ ఆఫ్ రెసిడెన్షియల్ సిస్టమ్ జనరల్ స్కూల్స్కి జనరల్ కాలేజెస్కి తీసుకుంటారు అవి మాకు ఇంప్లిమెంట్ రావడం కొంచెం కష్టం అవుతుంది సో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మాకు ఏదైనా కానీ ఏదే డెసిజన్ తీసుకున్నా వెదర్ ఇట్ ఈస్ హాలిడేస్ అన్నా ఈఎల్స్ అన్నా ఏదైనా అంటే వెకేషన్ అయినా కానీ మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని రెసిడెన్షియల్ ప్యాటర్న్కి అనుకూలంగా తీసుకోవాలి డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు అనేది మా రిక్వెస్ట్ అందరితో పాటు లాగా మాకు కూడా హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ ఉండాలి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.